హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ అండి నువ్వుల లడ్డూలు దీనికంటే ముందుగా మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి రెసిపీలోకి వెళ్దాము ఈ డబ్బాతో ఒక డబ్బా నువ్వులను తీసుకున్నాము వీటిని ముందుగా కడిగి ఒక రెండు గంటలు ఎండలో ఆరబోయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ విధంగా కొన్ని కొన్ని నువ్వులు వేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే నువ్వులు అనేటివి నల్లగా అయిపోతాయి లోపల వరకు వేగవు అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఓకేనండి అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులు ఈ డబ్బాతో ఫుల్గా తీసుకున్నాం కదా ఇప్పుడు బెల్లాన్ని కూడా ఒక డబ్బా కంటే తక్కువగా తీసుకోవాలి అంటే వన్ కేజీకి పోన్ కిలో బెల్లం తీసుకోవాలి ఇదే కరెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా కరిగిస్తే తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు వేరే గిన్నెలోకి స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఎందుకంటే ఇసుక లాంటివి ఉంటే పోతాయి అందుకని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వడకట్టుకున్న బెల్లం పాన కానీ స్టవ్ పైన పెట్టుకొని ఉండపాకం వచ్చేంత వరకు స్టవ్ పైన వేడి చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తిక్కుగా అయిపోతుంది ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఒకటి రెండు డ్రాప్స్ అనేటివి బెల్లంవి వేసుకుంటే తెలుస్తుందండి ఉండపాకం వచ్చిందో లేదో అనేటిది ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి నువ్వుల లడ్డూలు హెల్త్కి చాలా మంచివండి అలాగే నువ్వులు బెల్లం కాంబినేషన్లో చాలా మంచిది ఎముకలకి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఈ విధంగా వాటర్లో పానకాన్ని వేసుకొని ఒకసారి చూసుకోవాలి ఉండలాగా వస్తే మనకు ఈ పానకం అనేది రెడీ అయిపోయినట్టు వాటర్లో పరుచుకుపోయినట్టుగా అయింది కదా అంటే ఈ పాకం అనేది రెడీ కాలేదు ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే స్టవ్ పైన ఉంచాలి ఇంకొకసారి వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చేతికి ఈ విధంగా వస్తే ఉండలాగా ఈ విధంగా చుడితే ఉండలాగా వస్తే పానకం అనేది రెడీ అయిపోయినట్టు మనకు అంటే నువ్వులు వేసుకోవచ్చు అన్నమాట ఓకేనండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వులను ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి నువ్వుల లడ్డూలు ప్రతిరోజు ఒకటైనా తింటే ఎముకలకి చాలా మంచిది ఈ విధంగా నువ్వులనేటివి మొత్తం వేసేసుకొని బాగా కలపాలి స్టవ్ పైన పెట్టుకొని అన్ని నువ్వులకు పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ పైన ఉంచాలి ఈ విధంగా కలుపుతున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ ద్వారా తెలపండి ఓకేనండి రెడీ అయిపోయిందండి ఈ మిశ్రమం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుంచి గిన్నె కింద పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి కొద్దిగా కొద్దిగా చల్లారంత వరకు ఈ విధంగా చేతికి నెయ్యి నెయ్యి అనేది రాసుకొని ఉండలుగా ఈ విధంగా చుట్టుకోవాలి ఒకవేళ మనము చేస్తున్నప్పుడు నువ్వులనేది ఆరిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన వేడి చేసుకొని చుట్టుకుంటే లడ్డులు వస్తాయండి అన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి ఈ విధంగా హెల్త్కి బోన్స్కి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డులు రెడీ అయిపోయాయండి అంతేనండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఓకేనండి సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయండి మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్